హలో వ్యూవర్స్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు అవర్ బిసిన్ ఛానల్. స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో ఏం మాట్లాడినా సంచలనం అవుతోంది. ప్రత్యక్షంగా చెప్పకపోయినా వేర్వేరు సందర్భాల్లో విడాకుల గురించి సమంత ప్రధానంగా ప్రస్తావించడం జరుగుతోంది. మరోవైపు వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశిస్తూ సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మనపై మనకున్న విశ్వాసాన్ని గొప్ప వ్యక్తిగా ఎదగడానికి సహాయపడుతుందని సమంత తెలిపారు. నేను అభద్రతా భావానికి లోనవుతున్నానని తెలుసుకోగలిగానని ఆమె చెప్పుకొచ్చారు. త్వరగా దాని నుంచి బయటకు వచ్చానని సమంత కామెంట్లు చేశారు. భౌతిక గాయాలతో పోల్చి చూస్తే మనసుకైన గాయం నుంచి కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుందని సమంత పేర్కొన్నారు. ఒక మ్యాగజైన్కు సమంత ఇచ్చిన ఫోటోలు నెట్టింటి వైరల్ అవుతుండగా ఆ ఫోటోలో నెడిచెలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సమంత గ్లామర్గా కనిపిస్తున్నారని నెడిచెన్లు కామెంట్లు చేస్తున్నారు. బరువు తగ్గిన సమంత స్లిమ్ లుక్లో కొత్తగా కనిపిస్తున్నారు. ఈ ఫోటోలో చూసిన కొంతమంది నెడిచెన్లు మాత్రం మాకు పాత సమంత కావాలంటూ కామెంట్లు చేస్తున్నారు. సమంత క్రేజ్ రేంజ్ వేరే లెవెల్ అని, ఆమెకు భారీ విజయాలు దక్కాలని కోరుకుంటున్నామని ఫ్యాన్స్ చెప్తున్నారు. సమంత కెరీర్ ప్లానింగ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయని సమాచారం అందుతోంది. సమంత రీఎంట్రీలో ఇతర భాషలపై కూడా ఫోకస్ పెడతారేమో చూడాలి. గతేడాది శాకుంతలం ఖుషి సినిమాలతో శామ్ ప్రేక్షకుల ముందుకు రాగా శాకుంతలం ఆశించిన ఫలితాన్ని అందుకోకపోయినా ఖుషి సినిమా మాత్రం ప్రేక్షకులను మెప్పించింది. ఖుషి సినిమాలో బ్రాహ్మణ యువతిగా ఆమె నటించారు. సమంత మంచి ప్రాజెక్టులతో రీఎంట్రీ ఇస్తే మరికొన్ని సంవత్సరాల పాటు ఆమె కెరీర్కు డోకా ఉండదని సమంత చెప్తున్నారు. సమంత రెమ్యూనరేషన్ విషయంలో సైతం టాప్లో ఉన్నారు. వరుస విజయాలు సాధించేలా సమంత అడుగులు వేస్తారేమో చూడాలి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్. గంట మర్చిపోకండి, కొట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్.